हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल नॉलेज लर्निंग मोना। विद्या विधान भारी मार्पुलु। ऐदु वरकु अम्मा भाषी देशंलो 34 एल्ल तर्वात विद्या रंगंलो कीलक मार्पुलु अमल्लो राबोतुन्नायि। डाक्टर कस्तूरी रंग कमिटी रूपोंदिंचिन जातीय नूतन विद्या विधानानिकि केंद्र मंत्रिवर्गं आमोद मुद्र वेसिंदि। ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షన జరిగిన సమావేశంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం ప్రాథమిక ఉన్నత విద్య పరంగా మొత్తం 27 అంశాల్లో మార్పులు చేయనున్నారు। వాటి గురించి తెలుసుకునే ముందు ఇప్పటివరకు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్। నూతన విద్యా విధానంలో ప్రత్యేకతలు, రెండేళ్ల తర్వాత డిగ్రీ మానేసిన వారికి డిప్లొమా చే అని, నాలుగేళ్ల డిగ్రీ కోర్సు చేస్తే నేరుగా పిహెచ్డిలో ప్రవేశం, విద్యార్థులపై భారం తగ్గించడానికి సిలబస్ కోత, మధ్యలో చదువు మానేసినా మళ్ళీ కొనసాగించడానికి అవకాశం, 6వ తరగతి నుంచి కోడింగ్ వృత్తి విద్యా కోర్సులు, 12వ తరగతి వరకు కస్తూరిబా విద్యాలయాలు, బోర్డు పరీక్షల ప్రాధాన్యం కుదింపు। జాతీయ నూతన విద్యా విధానానికి కేంద్ర ఆమోదం। నూతన విద్యా విధానంలో విద్యార్థుల సమగ్ర వికాసానికి పెద్దపీట వేశారు, అదే సమయంలో భారము తగ్గించే ప్రయత్నం చేశారు, మన విద్యా ప్రమాణాలు అంతర్జాతీయ స్థాయికి అందుకునేలా మార్పులకు శ్రీకారం చుట్టారు। జాతీయ విద్యా విధానానికి తొలుత 1968లో తర్వాత 1986లో రూపొందించారు। దానికి 1992లో పరిమితంగా సవరణలు చేశారు। ఒక రకంగా చెప్పాలంటే 1986 విధానమే 34 ఏళ్లు కొనసాగుతూ వచ్చింది। దాని స్థానంలో కొత్త విధానం రూపొందించడానికి మోడీ ప్రభుత్వం 2016 మే 27న టిఎస్ఆర్ సుబ్రహ్మణ్యం కమిటీ, 2019 మే 31 కే కస్తూరి రంగన్ కమిటీ ఏర్పాటు చేస్తుంది। కస్తూరి రంగన్ కమిటీ నివేదికను ఇప్పుడు ఆమోదించారు। సరికొత్త సంస్కరణలు ఏంటంటే, దీంట్లో ఒకవేళ చదువు మానేసిన గుర్తింపు వస్తుంది, ఇప్పటిలాగా గణితం ఎంచుకున్న వారు చరిత్రలో ఆసక్తి ఉంటే వదిలిపెట్టుకోవాల్సిన అవసరం లేదు, అలాగే డిగ్రీలో ఓసారి చేరి ఇష్టం లేకున్నా 3 ఏళ్ళు తప్పనిసరిగా అదే చదవాల్సిన అవసరము లేదు, తమకు ఇష్టం వచ్చిన కాంబినేషన్లో సబ్జెక్టులు చేసుకోవచ్చు, ఇష్టం వచ్చినట్లు ఆ కోర్సు నుండి వైదొలగవచ్చు, అప్పటి వరకు గుర్తింపు ఇస్తారు, మళ్ళీ కుదిరినప్పుడు కొనసాగించవచ్చు, పరిశోధన చేయాలనుకుంటే 4వ ఏడాది వరకు ఉండి చేయొచ్చు కూడా, అలా విద్యార్థి వెసులుబాటు ఉండేలా సబ్జెక్టుల ఎంపికలో కోర్సు గడువుల్లో 3 నుంచి 4 ఏళ్ళు మార్పులు తెచ్చారు। ఇంజనీరింగ్ వాళ్ళు ఆర్ట్స్ చదివేలా, ఆర్ట్స్ ఎంచుకున్న వాళ్ళు సైన్స్ చదివేలా ఏర్పాటు చేశారు। తొలి సంవత్సరం సర్టిఫికేట్, 2వ సంవత్సరంలో అడ్వాన్స్ సప్లిం డిప్లొమా, 3వ సంవత్సరంలో బ్యాచిలర్ డిగ్రీ, 4వ ఏడాది పరిశోధనతో కూడిన బ్యాచిలర్ డిగ్రీ ఇస్తారు। ఈ విద్యా విధానంలో టీచర్ కావాలంటే ఇక ఉపాధ్యాయ సామర్థ్యాలపై కొత్త విధానంలో ప్రత్యేక దృష్టి సారించారు। ఉపాధ్యాయుల నియమకాలను ఇక మీదట పారదర్శక పటిష్ట పద్ధతిలో చేపడతారు। బోధన పట్ల నిబద్ధత తపన ఉన్నవారు అకాడమిక్గా, బోధన పరంగా, పరిశోధన పరంగా, ప్రజాసేవ పట్ల అంకిత భావాలను కూడా పరీక్షించి తీసుకుంటారు। వారి సామర్థ్యాలని మదించి తర్వాతే పదోన్నతులు ఉంటాయి। ఎంబీబీఎస్ ఇంజనీరింగ్ మాతృభాషలోనే, భారతీయ భాషలకు మాతృభాషలకు కొత్త విద్యా విధానం పెద్దపీట వేస్తుంది। కేవలం ప్రాథమిక స్థాయిలోనే కాకుండా ఉన్నత విద్యలో కూడా మాతృభాష భారతీయ భాషలను ప్రోత్సహించాలని నిర్ణయించింది। ఇందుకోసం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాన్స్లేషన్ ఇంటర్ప్రిటేషనల్ ఐఐటిఐ పాలీ, పెర్షియన్, ప్రాకృతం, సంస్కృతాలకు సంబంధించిన జాతీయ సంస్థలకు ఏర్పాటు చేసి అన్ని ఉన్నత విద్యా సంస్థల్లో వీటి భాగాలుండేలా చూస్తారు। ఏ భాషలకు రుద్దకూడదు, స్కూల్ నుంచి మొదలెడితే ఉన్నత విద్య వరకు ప్రతి భాషలోనూ సంస్కృతం ఒక ఆప్షనల్ సబ్జెక్టుగా అందుబాటులో ఉంటుంది, మిగిలిన భాషలు కూడా తీసుకోవచ్చు, ఏ భాషను విద్యార్థిపై బలవంతంగా రుద్దొద్దు। సెకండరీ స్థాయి విదేశీ
విద్యలను కూడా పరిచయం చేస్తారు. 3 5 8 లోనే పరీక్షలు. 3వ తరగతి 5వ తరగతి 8వ తరగతుల్లోనే స్కూల్ పరీక్షలు ఉంటాయి. అవి కూడా నిర్దేశిత బోర్డు ద్వారా నిర్ణయిస్తారు. 10 12 తరగతుల్లో ఏదా విధంగానే పరీక్షలు ఉంటాయి, కానీ వాటి తీరు మారుతుంది. విద్యార్థుల జ్ఞాపక శక్తిని మాత్రమే కాకుండా వారి జ్ఞానాన్ని విశ్లేషణలో ఇతరత్ర నైపుణ్యాలలో పరీక్షిస్తారు. ఇందుకోసం పరక్ విద్యార్థుల సామర్థ్యాలను పరీక్షించి విశ్లేషించే సంస్థను ఏర్పాటు చేస్తున్నారు. 6వ తరగతి తర్వాతి నుంచి వృత్తి విద్యలను అందరికీ పరిచయం చేస్తారు. అంటే 12వ తరగతి పూర్తయ్యేసరికి ప్రతి ఒక్కరికి ఏదైనా ఒక వృత్తి విద్యలో ప్రవేశం ఉంటుంది. MBBS చేస్తూ కోడింగ్. ఇప్పటిదాకా వృత్తి విద్య కోర్సులది పూర్తిగా ప్రత్యేక దారి. సాంకేతిక విద్య, లా, వ్యవసాయ విద్య, వైద్య, ఆరోగ్యం ఇలాంటి వేటికవే విడివిడిగా కొనసాగుతాయి. వీటన్నింటినీ ఉన్నత విద్య భాగం చేసి మల్టీ డిసిప్లినరీగా వెసులుబాటు కల్పిస్తారు. MBBS చేస్తూనే కావాలంటే కోడింగ్ కూడా నేర్చుకోవచ్చు. 10+2+3 బదులు 5+3+3+4 పాఠ్యక్రమాల నిర్మాణాన్ని పూర్తిగా మారుస్తున్నారు. ప్రస్తుతం 10+2+3 విధానం ఉంది. 10వ తరగతి వరకు విద్యార్థులకు దశల వారీగా పాఠ్యాంశాలు ఉంటాయి. 2+2కి వెళ్ళిన వారికి ప్రత్యేక సబ్జెక్టులు వస్తాయి. ఇప్పుడు ఆ విధానాన్ని మార్చి 5+3+3+4 ఏళ్ల పాఠ్యక్రమ విధానాన్ని ఏర్పాటు తీసుకొస్తున్నారు. ఇందులో 3 నుంచి 6 ఏళ్ళ వరకు పిల్లలకు ప్లే స్కూల్, వారికి 8 ఏళ్ళు వచ్చేంత వరకు ఆటలు, ఇతర కార్యక్రమాలు, అనుభవపూర్వకంగా నేర్చుకోవడం వంటివి ఉంటాయి. 3 నుంచి 8 ఏళ్ళ వరకు ఫౌండేషన్ స్టేజ్లో, 8 నుంచి 11 ఏళ్ళ వరకు ప్రిపరేటరీ స్కూల్లో, 14 ఏళ్ళ వరకు మిడిల్ స్కూలు, 14 నుండి 18 ఏళ్ళ వరకు సెకండరీ స్థాయి, 6 నుంచి 8 తరగతుల్లో ప్రత్యేక పాఠ్యాంశాలు ప్రవేశపెట్టారు. యూజీసీ, ఏఐసిటిఈ ఉండవు. ప్రస్తుతం విద్యా వ్యవస్థ నియంత్రణ కోసం యూజీసీ, ఏఐసిటిఈ, జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి వంటి వ్యవస్థలు ఉన్నాయి. వీటన్నింటినీ విలీనం చేసి మొత్తం ఉన్నత విద్యా వ్యవస్థ నియంత్రణకు ఒకే వ్యవస్థను ఏర్పాటు చేశారు. అన్ని ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థలు ఒకే నిబంధనలు అమలు చేస్తారు. మారేదిలా, బడిలో చేరాలంటే నిర్బంధ విద్య, మాధ్యమం, వృత్తి విద్య, సెమిస్టర్ విధానం, ఇంటర్ విద్య ఇవన్నీ మారుతున్నాయి. ఇదంతా బాగానే ఉంది. త్రిభాషా సూత్రంలో సహా అన్ని స్థాయి తరగతుల్లో సంస్కృతం ఉండేలా చూడాలని దాన్ని ఎంచుకునే స్వేచ్ఛను విద్యార్థులకే వదిలిపెట్టారు.